భారత రాష్ట్ర సమితి మరో ఉద్యమానికి సిద్ధమవుతోందా? తెలంగాణ ఉద్యమ తరహాలో వ్యూహరచన చేయనుందా? కేసీఆర్ ముందుండి నడిపించనున్నాడా? కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధభేరి మోగించనున్నాడా? అవునని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పకడ్బందీ వ్యూహంతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల బోగట్ట. సారు, మీరు బాయికాంచెల్లి బయలెళ్ళాలి. మీరు లేకుంటే తెలంగాణ తెల్లరైతుంది. మీరు ఒట్లాడకుంటే పబ్లిక్ అంతా ఆగమవుతారు. పార్టీ కోసం కాకుండా ప్రజల కోసమైనా లడాయి ఎత్తుకోవాలి. మీరు తెచ్చిన తెలంగాణను మీరే కాపాడాలని కేసీఆర్ సార్ను ఒక్క తీలర బతిమిలాడుతున్నారు. పబ్లిక్ అనుకునేరు, పార్టీ లీడర్లు. గుడి ముందు గంట కొడుతుంది. ఎప్పుడన్నా దేవుడు బయటకు వస్తాడేమో గంట కొట్టినట్టు మీరు రావాలి సార్, మీరు మొత్తం గుల కొట్టేటట్టు మమ్మల్ని అందరు నాగం చేస్తున్నారు అంటే మన బయటకు వస్తుండా సార్? బయటకు వస్తే తొడగొడతాడా? మరి ఏం చేస్తాడో చూడాలి, ఎప్పుడు వస్తాడో అని చెప్పి. పార్లమెంట్ ఎలక్షన్ లో గుండొస్తున్నా వచ్చినాక గులాబీ పార్టీ అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ లకు వెళ్ళి గదులుతోట్టు, ఆఖరికి అసెంబ్లీకి కూడా దుమ్మాలే కొట్టే. జైళ్ళకెళ్ళి బిడ్డి వస్తే ఆమెనే బాయికాడుకొచ్చి బాపును కలిసింది, కానీ ఆడికెళ్ళి అయితే కదులుతలేడు. సీనియర్ లీడర్ అంతా పోయి మస్తు సతాయిస్తురట, మీరు రావాలి, మీరు కొట్లాడాలని. అవునా, నేను లేకుంటే పబ్లిక్ కు గంత తిప్పలైతుందా? అయితే పక్కా వస్తా, ఫస్ట్ అయితే ఓ 10 రోజులు రెస్ట్ తీసుకుంటా అన్నాడట కేసీఆర్ సారు. వినాయక చవితి వెళ్ళంగానే పోంగా మిగిలిన ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు, సీనియర్ లీడర్లు జిల్లా పార్టీ అధ్యక్షులతో మీటింగులు పెట్టి కొట్లాడ శురూ చేస్తాడట సర్కార్ మీద. కానీ మేము 15 లక్షల రుణమాఫీ 4 మాటలు చేస్తే మీరు ఒకటే పారి 2 లక్షలు ఎట్లేస్తారని కొట్లాడుతుండొచ్చునా? రూల్స్ తప్పిరని ఫామ్ హౌస్ గులగొట్టుడేంది, హీరో ఫంక్షన్ హాల్ వడగొట్టుడేందని లడాయి చేస్తుండొచ్చునా? మా పార్టీలో గెలిచిన వాళ్ళని మీ పార్టీలకు ఎట్లా తీసుకుంటారని ప్రశ్నిస్తారేమో. పైసలు రాకుంటే రాకుంటే మాయ ఊకగా ప్రధానమంత్రిని కలుసుడేందని నిలదీస్తుండొచ్చు. చదువుకున్న వాళ్ళకి సర్కార్ జాబులు ఇవ్వాలి, గరీబులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి, దళిత బంధు ఇవ్వాలి, గొల్లు వంచాలని జంగులే కావచ్చు, నేనే ఇయ్యలేదు, మీరని ఇయ్యకుంటే ఎట్లానే. మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం 4 రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదువునమ్మా అని అడగటానికి వస్తావు? ఏం ముఖం పెట్టుకొని వస్తావు?